ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్ లో చూస్తే కనుక సో 66 పాయింట్లు నిఫ్టీ డౌన్ అవడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో అయితే ఎఫ్ఐడిఏ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి, సో వీడియో రికార్డ్ చేసే టైంకి. సో అయితే ఈరోజు మార్కెట్లు చూస్తే కనుక సో మోస్ట్లీ ఒక 100 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయినట్టుగా మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో 16,660 అండ్ 16,560 ఇంచుమించు ఇదే రేంజ్లో ఒక టైట్ కన్సాలిడేషన్లా చెప్పాలన్నమాట అండి. ఓకే, ఒక రేంజ్ కన్సాలిడేషన్లో మాత్రమే సో మార్కెట్ ట్రేడ్ అవుట్ రావడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా స్టిల్ ఇంకా ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ జోన్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతుంది. సో ఆ లెవెల్ దాటి క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో స్ట్రాంగ్ బయింగ్ అనేది కంటిన్యూ, స్ట్రెంగ్త్ అనేది మార్కెట్లో ఇంకా కనిపించలేదు కాబట్టి స్టిల్ మనం ఏదైతే నిన్న వీడియోలో నేను షేర్ చేస్తానో రెసిస్టెన్స్ అవి స్టిల్ యాక్ట్ చేస్తున్నాయి అనమాట అండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, రైట్. సో నిఫ్టీ మూవింగ్ యావరేజ్ పరంగా మీరు చూస్తే కనుక సో ఆల్రెడీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్, చాలా లాంగ్ టర్మ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ అయినటువంటిది 200 పీరియడ్ని క్రాస్ చేసేయడం జరిగింది. సో విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ అనమాట అండి. సో క్లియర్గా స్టిల్ షార్ట్ టర్మ్ ట్రెండ్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే స్టిల్ ఇంకా నిఫ్టీ ట్రేడ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్ద మూమెంట్ లేదు. సో ఒక స్పిన్నింగ్ టాప్ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఓవరాల్గా మార్కెట్ ఈరోజు పెద్ద డల్ అని చెప్పాలన్నమాట అండి. సో మార్కెట్లో మొమెంటం లేదు. సో ఎందుకంటే ఈవెంట్స్ అన్నీ ఒకదానికి ఒకటి అయిపోయినాయి కదా. సో అయితే మేజర్ న్యూస్ ఒకటి ఆల్రెడీ రావడం జరిగింది ఫ్రెండ్స్, మీరు చూసుంటారు కదా. నిన్న యుఎస్లో ఇన్ఫ్లేషన్ చాలా 7.9 ఐ థింక్, సో హైయెస్ట్ ఎవర్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరిగిందనమాట అండి. అయితే మార్కెట్ ఫోర్కాస్ట్ చేయడం జరిగింది, బట్ డెఫినెట్గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేసే సైకిల్ అనేది డెఫినెట్గా దే విల్ స్టార్ట్ అనమాట అండి. సో ఎందుకంటే క్లియర్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి సో డెఫినెట్గా దే విల్ స్టెప్ ఇన్, ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు పెంచడం అనేది అమెరికాలో జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ఇది జనరల్ మార్కెట్ అనమాట అండి. సో మార్కెట్ సంబంధించి స్పెసిఫిక్గా ఏం లేదు మీరు చూస్తే కనుక. సో అయితే గ్లోబల్గా ఈరోజు ఎలా ఉందని చూస్తే కనుక యాక్చువల్గా గ్లోబల్గా నిన్న యూరోప్ చాలా నెగిటివ్, మిగతా గ్రీన్. మనం చూసాం కదా గ్లోబల్ ఏషియన్, యుఎస్, ఇవన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అవుతే నిన్న డీప్ రెడ్ అనమాట అండి డాక్స్, యూరోపియన్ మార్కెట్ మీరు చూడొచ్చు కదా, రైట్. బట్ ఈరోజు ఎక్స్ట్రీమ్ పాజిటివ్, వేరాజ్ గ్లోబల్ మార్కెట్స్ మిగతా అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో కొంచెం అటు ఇటు ముందు వెనక అవుతున్నట్టుగా అవుతుందన్నమాట అండి. సో మిక్స్డ్ గ్లోబల్ క్యూస్ అని చెప్పాలి. సో అయితే ఈరోజు యుఎస్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనం మండే మన మార్కెట్లో యాక్షన్ ఉంటుంది. అయితే ఇండియా విక్స్ కొంచెం కూల్ అయింది. సో ఆల్మోస్ట్ 30 లెవెల్స్ నుంచి కొంచెం కూల్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు సెక్టర్ రొటేషన్ ఎలా ఉంది ఏంటి ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో సెక్టర్ రొటేషన్ మనం చూద్దాం ఫ్రెండ్స్. సో సెక్టర్ అనాలిసిస్లో చూస్తే కనుక ఈరోజు బాగా అవుట్ పర్ఫామ్ చేసింది వచ్చి ఫార్మా అనమాట అండి. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజ్ అయింది కదా, రైట్. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయితే సో ఇది ఐ థింక్ ఇది రాంగ్ ఫ్రెండ్స్, ఇది నేను రాంగ్ చెప్పడం జరిగింది డేటా. సో ఇక్కడ సరిగ్గా అప్డేట్ అవ్వట్లేదు అనమాట అండి. సో యాక్చువల్గా నిఫ్టీ స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, స్లైట్ పాజిటివ్. ఎనీహో ఇట్ ఇస్ ఫ్లాట్ ఓన్లీ, 35 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. సో అది ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు అనమాట అండి. సో అయితే 0.2%, సో పాజిటివ్. ఎనీహో పాజిటివ్ ఆర్ నెగిటివ్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఇది ఫ్లాట్ కింద చెప్పాలి, రైట్. పిఎస్యూస్ నిన్న బాగా అండర్ పర్ఫామ్ చేసిన సెక్టర్ ఇది ఒకటే. అయితే ఈరోజు కొంచెం అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి. సో 1.3%. సో అంటే సెక్టర్స్ మధ్య రొటేషన్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది డే బై డే, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా సో నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పర్ఫామ్ చేయడం అనేది జరిగింది. సో అయితే అండర్ పర్ఫామ్ చేసింది ఆటో అండ్ ఎంఎన్సి. ఓకే, సో ఆటోస్ అండర్ పర్ఫామ్ చేయడం అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది సెక్టర్ రొటేషన్ ఈ విధంగా ఉందన్నమాట అండి. సో డిఫరెంట్ సెక్టర్ సంబంధించి. సో అయితే ఈరోజు స్టాక్స్ విషయానికి వెళ్ళే ముందర సో యూట్యూబ్ కామెంట్స్లో కొంతమంది కొన్ని అడగడం జరిగింది, ఆ చార్ట్స్ ఒకసారి చూద్దాం అన్నమాట అండి. సో పావన్ గారు హ్యామర్ దాని గురించి చెప్పండి అని కొంచెం అడిగారు అన్నమాట అండి. సో హ్యామర్ దాని గురించి చెప్పండి అని చెప్పన్నారు. సో మండే, ఓకే, అవతలలోండి మండే లైవ్ స్ట్రీమ్లో దాని గురించి డిస్కస్ చేద్దామండి, రైట్. సో రాజా గారు అడుగుతున్నారు సుమయ్య ఇండస్ట్రీస్. ఓకే, సో మయ్య రాజా గారు ఇది మేబీ స్పెల్లింగ్ ఎర్రర్ ఏమైనా ఉందేమో. ఓకే, సో ఒకసారి మళ్ళీ మీకు కామెంట్ మళ్ళీ పంపించండి, మేబీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్, రైట్. మేబీ స్పెల్లింగ్ ఎర్రర్, ఒకసారి టైప్ ఎర్రర్ జరుగుతుంటుంది కదా, సో మేబీ ఎర్రర్. అదేవిధంగా మాధవ్ గారు సీక్వెంట్ సైంటిఫిక్ గురించి అడిగారు అన్నమాట అండి. సీక్వెంట్ సైంటిఫిక్,
సీక్వెంట్ సైంటిఫిక్. ఓకే యా, సీక్వెంట్ సైంటిఫిక్ మీరు చూడొచ్చు అనమాట అండి. యాజ్ కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లో చూద్దాం మనం. సో లాంగర్ టైం ఫ్రేమ్లో చూస్తే స్టిల్ మా కరెక్షన్ దిశగానే ఉన్నట్టుగా ఉందన్నమాట అండి. సో మీరు చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో చాలా మంచి కన్సల్టేషన్, లాంగెస్ట్ కన్సల్టేషన్ అనేది జరగడం జరిగింది. సో అంటే ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ 171 రేంజ్లో. సో తర్వాత హ్యూజ్ వండర్ఫుల్ వీక్లీ టైం ఫ్రేమ్లో రౌండింగ్ బాటం బ్రేక్అవుట్ వచ్చి సో టార్గెట్ ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మళ్ళీ అక్కడ నుంచి రీట్రేస్ అవుతుంది. సో అయితే రీట్రేస్మెంట్ ఎంతవరకు అవ్వచ్చు అనేది మనం చూడాలంటే జనరల్గా మనం ఫిబొనాసి డ్రా చేస్తాం అనమాట అండి. సో ఫిబొనాసి డ్రా చేసి మనం చూడొచ్చు అనమాట. ఓకే, స్టాక్ ఇంకా కొంచెం ఆ లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు అనమాట. అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంచుమించు 0.786 ఫిబొనాసి లెవెల్లో ఉంది. ప్లస్ మోర్ ఓవర్ వీక్లీ టైం ఫ్రేమ్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. ఒక మంచి సపోర్ట్ దగ్గర అని చెప్పాలి. బట్ అయితే స్టాక్ ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక సో ఏ విధంగా ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించట్లేదన్నమాట అండి, రైట్. సో అందువల్ల ఇది ఎంటర్ అవడానికి నేను సజెస్ట్ చేయను అనమాట అండి. సో మాధవ్ గారు అడిగారు ఇది ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి. సో ఐ డోంట్ ప్రిఫర్ అనమాట అండి, ఎందుకంటే సైడ్ వేస్గా ఉన్న స్టాక్స్ కొంచెం మా ఇంట్రెస్ట్ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ లేని స్టాక్స్లో అలా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద మన మనీని అలా హోల్డ్ చేసి ఉంచడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట అండి. సో అందువల్ల ఐ డోంట్ ప్రిఫర్, రైట్. సో అయితే ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే జనరల్గా ఈరోజు పేపర్ స్టాక్స్ అన్నీ చాలా బాగా పెరిగినాయి అనమాట అండి. మేబీ సమ్ న్యూస్ ఏదైనా పిఎల్ఐ స్కీమ్ సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చి ఉండొచ్చు. సో మేబీ దట్ కుడ్ బి ద రీజన్. సో పేపర్ స్టాక్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా పెరగడం జరిగింది. సో అవి మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేయడానికి రెండు స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ రెండు స్టాక్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చి సో మైథాన్ ఎలాయస్ అనమాట అండి. సో మైథాన్ ఎలాయస్ అనేది చార్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే మీరు చూస్తే కనుక సో లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో సో ఒక వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట అనేది. సో బ్రేక్అవుట్ అవి మళ్ళీ రీటెస్ట్ 1030 లెవెల్ దగ్గర రీటెస్ట్ అవి ఇప్పుడు 1280 దాకా మళ్ళీ పెరగడం జరిగిందనమాట అండి. సో అయితే షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూస్తే కనుక షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్, సో ఏదైతే 1000 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ ఉందో సో ఆ బ్రేక్అవుట్ దగ్గరే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవి సో ఆల్రెడీ ఫార్మేషన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట అండి. సో మోర్ ఓవర్ ఈరోజు ఒక మేజర్ స్వింగ్ హై ఏదైతే ఉందో సో 1240 లెవెల్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సో ఇది బ్రేక్అవుట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అందువల్ల నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కనీసం ఇక్కడి నుంచి ఒక 150 రూపీస్ దాకా స్టాక్ ప్రైస్ మినిమం పెరిగే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో అంటే స్టాక్ 1400 దాకా 1400 దాకా సో వెళ్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి. 1200 బిలో కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి. 1160 స్టాప్ లాస్ అనమాట, 1160 స్టాప్ లాస్ పెట్టుకుని సో మీరు 1400 దాకా సో ప్రైస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో నెక్స్ట్ రెండో స్టాక్ అనమాట ఫ్రెండ్స్ సిప్లా ఫ్రెండ్స్. సో సిప్లా కూడా మీరు చూస్తే కనుక సో చాలా వండర్ఫుల్ ర్యాలీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఒక మంచి అప్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఛానల్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది ఈరోజే విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట అండి. సో హ్యూజ్ వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ వచ్చింది, రైట్. అయితే నేను ఏం చేస్తానంటే ఈ రేంజ్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి దాని ప్రకారం, ఎందుకంటే టార్గెట్ ఫిక్స్ చేయడానికి మనం కొంచెం ప్లాన్ చేసుకోవాలి కదా, రైట్. సో టార్గెట్ చూస్తే కనుక సో ఈ విధంగా టార్గెట్ వస్తుందన్నమాట అండి. సుమారుగా టార్గెట్ ప్రైస్ 1100 దాకా రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 50-60 రూపాయల దాకా స్టాక్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే కొంచెం రీటెస్ట్ చేసి కన్సల్టేషన్, ఎందుకంటే మీరు చూస్తే గత 6-7-10 రోజుల నుంచి ఆల్మోస్ట్ గ్రీన్ క్యాండిల్స్ అనమాట అండి. మోర్ దాన్ 10 డేస్ ఆల్మోస్ట్ గ్రీన్ క్యాండిల్స్ అండ్ ప్రైస్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం సో వాల్యూమ్ పెరుగుతుంది. సో అండ్ బ్యూటిఫుల్గా సో చాలా సెటప్ ఉందన్నమాట అండి, క్లియర్గా ట్రెండింగ్గా ఉంది. సో మేబీ ఒకవేళ ఈ బుల్లిష్నెస్ కంటిన్యూ అయితే సో టార్గెట్ విత్ ఇన్ 1-2 డేస్లోనే వచ్చేచ్చు అనమాట అండి. సో అలా కాదు ప్రైస్ రీటెస్ట్ చేస్తుందంటే ఒకవేళ ప్రైస్లో ఏదైనా కొంచెం మూమెంట్ కరెక్షన్ వస్తే కనుక అరౌండ్ 1000 లెవెల్లో మంచి బయ్యింగ్ అనమాట అండి. సో ఫర్ టార్గెట్స్ ఆఫ్ 1100, రైట్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అండి. సో ఇంకొక స్టాక్ అవుట్ ఉంది ఫ్రెండ్స్, అది సో టాటా స్టీల్ అనమాట అండి. సో టాటా స్టీల్ మీరు చూస్తే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా మనం చూడాలన్నమాట అండి. సో ఒక కైండ్ ఆఫ్ రైట్ చాలా పడిన తర్వాత సో ఈ ప్యాటర్న్ వచ్చిందనమాట అండి, రైట్. ఓకే, సో బ్రేక్అవుట్ అవి స్టాక్ చాలా మొమెంటం బాగుందనమాట అండి. సో అందువల్ల ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ కూడా మీరు చూస్తే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ దాకా 100 రూపీస్ దాకా సో డెఫినెట్గా ఈ స్టాక్ కూడా మీరు వాచ్ లిస్ట్లో ఉండి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి, రైట్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్రా బుల్స్ లాంటివన్నీ చూద్దాం తప్పకుండా తెలియజేయండి. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఆప్షన్ కోర్స్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. సో ఆప్షన్ కోర్స్ ఇంకా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే
సో ఇమీడియట్గా సో మీరు ఆంధ్రా బుల్స్ 2018 అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి ఈమెయిల్ పంపించండి మీ ఫోన్ నెంబర్, ఓకే, సో దట్ యూ కెన్ జాయిన్ ద ఆప్షన్ కోర్స్, రైట్. సో ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగిందనమాట అండి. సో థ్యాంక్స్ టు దోస్ హు ఆల్రెడీ ఎన్రోల్డ్, ఓకే. ఇంకా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, బాయ్.